ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ అన్ని జట్లలోనూ భారీ మార్పులు తీసుకురాబోతుంది మెగావెలం నిర్వహించినట్లయితే అన్ని జట్లలోనూ కొంతమంది ఆటగాళ్ళు మిగిలి చాలా జట్లలోనూ కొత్త ఆటగాళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లో ఉండే ఆటగాళ్ళు ఎవరు అదేవిధంగా ఆ జట్టు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఏ ఏ ఆటగాళ్లను ఫోకస్ చేయబోతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కానీ క్రికెట్ రికార్డ్స్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియో టాపిక్ మనకు చూసినట్టయితే మెగా విలం నిర్వహించినట్లయితే ప్రతి జట్లోనూ కేవలం ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుందన్నమాట అందులో ముగ్గురిని రిటైన్ చేసుకుంటే ఇద్దరిని ఆర్టీఎం ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది ఆర్సీబీ టీం రిటైన్ చేసుకునే ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ ని చూసినట్టయితే ముందుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ రిటైన్ చేసుకునే మొదటి ఆటగాడిగా ఉండే అవకాశం ఉండగా రెండవ ఆటగాడు దేవ్దూత్ పడికల్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మూడవ ఆటగాడు చూసినట్టయితే ఏబిడి అదే అదేవిధంగా నాలుగో ఆటగాడు చూసినట్టయితే గ్లెన్ మ్యాక్స్వెల్ ఉండవచ్చు ఇక ఐదవ ఆటగాడు చూసినట్టయితే మహమ్మద్ సిరాజ్ లేదన్నట్లయితే హర్షల్ పటేల్లలో ఒకరు మిగలవచ్చు దాదాపుగా మొహమ్మద్ సిరాజ్ కే ప్రిఫరెన్సెస్ ఇవ్వవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ అతని పైన చాలా నమ్మకంగా ఉంటాడు సో ఈ ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ మాత్రమే దాదాపుగా జట్టుతో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ లో చూసినట్యితే ఫోర్ మెంబర్స్ మనకు ఏ ఉన్నారు ఒకరు మాత్రమే బౌలర్గా ఉండే అవకాశం ఉంది అది కూడా సిరాజ్ బౌలర్గా ఉండే అవకాశం ఉంది సో మనకి ఇక్కడ చూసినట్టయితే టాప్ ఆర్డర్ అనేది బీ బస్ ఉంది ఆర్సీబీ జెట్టు రిటర్న్ చేసుకునే ఆటగాళ్ళతో పాటు చూసినట్టయితే సో మనకి ఇక్కడ కావాల్సింది ఒక ఓపెనర్ అనమాట సో దేవదూత్ పడికలకి జోడిగా ఓపెనర్ ఖచ్చితంగా అవసరం ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ మళ్ళీ నెక్స్ట్ వన్ డౌన్లో ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కు ఒకవేళ అతను ఓపెనర్గానే ఆడినట్లయితే మళ్ళీ ఖచ్చితంగా మనకు చూసినట్టయితే మూడో స్థానంలో ఒక ప్లేయర్ అనేది అవసరం అనేది ఉంది సో ఖచ్చితంగా ఒక ఫారెన్ ప్లేయర్ని లేదన్నట్లయితే ఇండియన్ ప్లేయర్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఆప్షన్గా ఉండవచ్చు ఆర్సీబీకి మూడో స్థానంలో చూసినట్లయితే లేదన్నట్లయితే ఓపెనర్ని ట్రై చేయాల్సి వస్తే పృథ్వీశాని ట్రై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరిద్దరు దక్కకుంటే ఈశాన్ కిషన్ బెస్ట్ ఆప్షన్గా ఉండవచ్చు లేదన్నట్లయితే ఫారిన్ ఓపెనర్ని టార్గెట్ చేయాల్సి వస్తే జసన్ రాయ్ బెస్ట్ ఆప్షన్ ఆర్సీబీకి అతను వచ్చినట్లయితే ఇక బీబా బాస్ ఉంటుంది జట్టు అతను కూడా దక్కకపోతే అలెక్స్ హేల్స్ని ట్రై చేస్తే బాగుంటుంది అలెక్స్ హేల్స్ కూడా సూపర్గా ఆడతాడు టీ ట్వంటీ వీరితో పాటు ఫారెన్ ఓపెనర్లలో జానీ బేర్స్టో అదేవిధంగా జోష్ బట్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మెగా విలంలోకి నేనైతే జసన్ రాయ్ బెస్ట్ అనుకుంటున్నాను మీరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో ఫారెన్ ఓపెనర్లలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మనకు లోయర్ ఆర్డర్లో చూసినట్టయితే డెత్ ఓవర్లలో హిట్టింగ్ చేయగల పవర్ఫుల్ హిట్టర్ కావాలన్నమాట మనకు ఈ ఏడాది డాన్ క్రిస్టియన్ డానియల్ శాంసన్ ఉన్నప్పటికీ వారు మళ్ళీ మెగా విలమ్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మనకు పోలాడ్ రసేల్ స్టోయినిస్ స్టోక్స్ వంటి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ వారిని ఆయా జట్లు వదిలే అవకాశాలు లేవన్నమాట ఇక దేశీయ ఆల్రౌండర్లలో చూసినట్టయితే మనకు హార్దిక్ పాండే ఉన్నాడు కానీ అతన్ని ముంబై ఇండియన్స్ వదిలే ఛాన్సెస్ లేవు సిఎస్కేలో శామ్ కరణ్ ఉన్నప్పటికీ అతనిని దాదాపుగా సిఎస్కే జట్టు వదిలే పరిస్థితి లేదు కాబట్టి ఆర్సీబీకి ఉన్న ఆప్షన్స్ చూసినట్టయితే జసన్ హోల్డర్ క్రిస్ వోక్స్ బ్రేవో డానిక్ క్రిస్టియన్ డానియల్ శామ్స్ వంటి ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి మోయిసిస్ ఎండెక్స్ ఉన్నప్పటికీ వయసు ఎక్కువగా ఉన్నందున అతనిపైన ఆసక్తి చూపకపోవచ్చు అయితే మనకు వీరందరిలో బెస్ట్ ఆప్షన్ చూసినట్టయితే డ్వేమ్ బ్రేవోగా చెప్పుకోవచ్చు డెత్ ఓవర్లలో సూపర్గా బౌలింగ్ చేస్తాడు అదేవిధంగా ఇప్పటికే ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ను టూ టైమ్స్ గెలుచుకోవడం జరిగింది డ్వేమ్ బ్రేవో ఆర్సీబీకి సూపర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా ఆర్సీబీ జట్టు డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యను ఎదుర్కొంటుంది ఇటీవలే మనకు ఈ సీజన్లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు డెత్ ఓవర్లలో సిరాజ్ కు డ్వేమ్ బ్రేవో తోడైనట్లయితే ఆర్సీబీ జట్టు ఎటువంటి లక్ష్యాన్ని అయినా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డ్వెన్ బ్రెవో బెస్ట్ ఆప్షన్గా నేను అనుకుంటున్నాను మీరైతే ఎవరిని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మనకు సుందర్ని వదులుకుంటుంది కాబట్టి అతనికి రీప్లేస్మెంట్గా మనకు చూసినట్టయితే స్పిన్ బౌలింగ్ చేస్తూ మనకు బ్యాటింగ్ కూడా చేసే ఒక ప్లేయర్ అవసరం ఉంది కాబట్టి అక్కడ మనకు ఆప్షన్స్ చూసినట్టయితే షకీబుల్ హసన్ మొహమ్మద్ నబీ కృష్ణప్ప గౌతమ్ సునీల్ నరేన్ కృణాల్ పాండ్యా అక్షర్ పటేల్తో పాటు సుందర్ వంటి ఆప్షన్స్ ఆర్సీబీకి ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే కృణాల్ పాండ్యా అదేవిధంగా పటేల్ పటేల్ను పోల్చినప్పుడు కృణాల్ పాండ్యా పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంది బ్యాటింగ్లో అదేవిధంగా బౌలింగ్లో అదేవిధంగా ఫారిన్ ప్లేయర్ తీసుకోవాలనుకుంటే సునీల్ నారాయణ్ బెటర్ అని చెప్పుకోవచ్చు సునీల్ నారాయణ్ తీసుకుంటే ఓపెనర్గా అదేవిధంగా మూడో స్థానంలో ఆడించే అవకాశాలు ఉంటాయి ఇక కృణాల్ పాండేను తీసుకుంటే కూడా మనకు మూడో స్థానంలో ఆడించే ఉంటాయి బెటర్ ఆప్షన్ చూసినట్టయితే కృణాల్ పాండేను తీసుకోవడం బెటర్గా అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మనకు బౌలింగ్లో చూసినట్టయితే దేశీయ బౌలర్తో పాటు ఒక ఫారిన్ బౌలర్ అనేది అవసరం ఉంది సో మనకి ఇక్కడ కైల్ జమీస్ అన్ని మిస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఫారిన్ ప్లేయర్ కోటాలో బౌలర్ని చూసినట్టయితే కైల్ జెమిసన్ జై రిచార్డ్సన్ అన్ రిచ్ నోట్జే లుంగి ఎంగిడి క్రిస్ జోర్డన్ లుకీ ఫెర్గుసన్తో పాటు జోష్ షజిల్వుడ్ వంటి ఆప్షన్స్ ఆర్సీబీ ముందున్నాయన్నమాట మనకి ఇక కైల్ జెమిసన్ అయితే ఈ ఏడాది ఆర్సీబీ తరపునే ఆడుతున్నాడు అదేవిధంగా జై రిచార్డ్సన్ని మనకు పంజాబ్ కింగ్స్ తీసుకోవడం జరిగింది ట్వంటీ ట్వంటీ సీజన్లో కానీ అతను పూర్తిగా విఫలమయ్యాడు దారాళంగా ఇచ్చుకున్నాడు సో అతను సూట్ అయ్యే ఛాన్సెస్ లేవు అదేవిధంగా అన్ రిచ్ నోర్జే ట్వంటీ ట్వంటీ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్రను పోషించాడు అతను సెకండ్ హైయెస్ట్ వికెట్ గా ఉన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇక అతను బెటర్గా ఉండే అవకాశం ఉంది ఆర్సీబీకి అదేవిధంగా లుంగి ఎంగిడి కూడా ఆడిన మ్యాచ్లలో అద్భుతంగానే ఆడుతున్నాడు కానీ అతనికి అవకాశాలు దక్కడం లేదు సిఎస్కే తరఫున ఇక మనకు క్రిస్ జోర్డన్ అయితే అతను కూడా విఫలమవుతున్నాడు పంజాబ్ తరఫున ఇక లుకీ ఫెర్బూసన్కు అవకాశాలు లభించడం లేదు జోష్ అజర్వోడ్ కూడా అయితే పూర్తిగానే తప్పుకున్నాడు ఈ సీజన్ నుంచి అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే అండి వచ్చే బెస్ట్ ఆప్షన్గా ఉండవచ్చు లేదన్నట్లయితే కైల్ గేమిస్ కూడా బెటర్గానే ఉండవచ్చు అయితే ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ ప్రారంభానికి ముందు మినీ వేలం జరగగా అందులోకి ఆస్ట్రేలియా పేస్ బౌలర్ అయిన మిచెల్ స్టార్కు వస్తాడని ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ ఎంతగానో ఎదురు చూసింది ఎందుకంటే అతన్ని తీసుకునేందుకు ఆర్సీబీ ప్రణాళికలు వేసింది అయితే అతను అనూయంగా ఈ సీజన్ ఆడాడని వెల్లడించాడనమాట అయితే ట్వంటీ ట్వంటీ టూ వేలంలోకి మిచెల్ స్టార్కు వచ్చినట్లయితే ఖచ్చితంగా వీరందరికంటే ఆర్సీబీకి అతను ఉత్తమమైన ఆప్షన్ అని నేను చెప్తాను అతన్ని తీసుకుంటే చాలా బెటర్ అనమాట ఇక మనకు చూసినట్టయితే స్పిన్నర్ కోట యుజ్వేంద్ర చాహల్ ని వందించుకోబోతుంది ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ మెగావెల్యం లోకి ఎందుకంటే మెగా ఆక్షన్ రూల్స్ అలా ఉన్నాయి కాబట్టి అతను ఖచ్చితంగా మెగావెల్యం లోకి రావాల్సిందే అతనికి రీప్లేస్మెంట్ ఎవరు అనేది రాహుల్ చాహర్ రవి బిష్ణోయ్ యుజ్వేంద్ర చాహల్ కరణ్ శర్మ హర్భజన్ సింగ్ హర్ప్రీత్ ఆర్ అశ్విన్ అమిత్ మిశ్రా ఇమ్రాన్ తాయిర్ అదేవిధంగా శ్రేయస్ గోపాల్తో పాటు మురుగన్ అశ్విన్ వంటి ఆప్షన్స్ ఆర్సీబీ ముందున్నాయి ఇక మనకు రాహుల్ చాహర్ కానీ రవి బిష్ణోయ్తో పాటు యజ్వేంద్ర చహల్ ప్రస్తుతం కంటిన్యూగా ఐపీఎల్ ఆడుతున్నారు అదేవిధంగా మనం చూసినట్టయితే రాహుల్ చాహర్ బెటర్ ఆప్షన్గా ఉండవచ్చు మనకు ముంబై ఇండియన్స్కు ట్వంటీ ట్వంటీ సీజన్లో టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ఏడాది కూడా ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఏడు మ్యాచ్లలోనే పదకొండు వికెట్లు తీసి మనకు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నాడు అనుభవం పరంగా చూసినట్టయితే ఆర్ అశ్విన్ హర్భజన్ సింగ్ అమిత్ మిశ్రా ఇమ్రాన్ తాయిర్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ వీరిపైన ఆర్సీబీ జట్టు ఆసక్తి చూపే అవకాశాలు కనిపించడం లేదు ఇక మనకు బెటర్ ఆప్షన్ చూసినట్టయితే రాహుల్ చాహాగా చెప్పుకోవచ్చు లేదన్నట్లయితే ప్రస్తుతం ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ని మళ్ళీ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సిరాజ్ ని రిటైన్ చేసుకుంటుంది కాబట్టి నవదీప్ షైని అదేవిధంగా హర్షల్ పటేల్లను వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి వారికి రిప్లేస్మెంట్గా ఖచ్చితంగా బౌలర్లు అవసరం ఉంది కాబట్టి ఆప్షన్స్ చూసినట్టయితే చేత सकारिया हर्षल पटेल ఆవేశ్ ఖాన్ షార్దుల్ ఠాకూర్ ప్రసిద్ధి కృష్ణ శివం మావి వంటి ఆప్షన్స్ ఆర్సీబీ ముందు ఉండవచ్చు అనమాట మనకు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు దొరకడం కష్టం కాబట్టి చేతన్ సకారియాను తీసుకుంటే ఉత్తమం లేదన్నట్లయితే మనకు డెత్ ఓవర్లలో కొంతవరకు బ్యాటింగ్ చేయగల శారదుల్ ఠాకూర్ కూడా జట్టుకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది వీలే కాకుండా చాలామంది ఆటగాళ్లు మెగావెలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్సీబీ జట్టు రిజర్వ్ బెంచ్ బలాన్ని పెంచుకునేందుకు ఇంకొంతమంది ఆటగాళ్ళని కూడా ట్రై చేయవచ్చు అనమాట అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది కామెంట్ జరిగింది ఆర్సీబీకి సంబంధించిన ఒక వీడియో వచ్చింది సో అందుకోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఏ ఏ ప్లేయర్స్ బెస్ట్ అనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్